తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడాలని విధంగా గొల్ల కురుములను గౌరవించి అగ్ని ప్రమాదాలు జరగకుండా గొర్రెలకు పక్కా షెడ్ల నిర్మాణాలు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చెన్నాపూర్లో ఎన్ఆర్ఈజీఎస్ 15 లక్షల నిధులతో నిర్మించిన 15 గొర్రెల షెడ్ల నిర్మాణానికి ఆయన తహసీల్దార్ భానుప్రకాష్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంతో ఏపీఓ అనిల్పై ఎంపీపీ హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోలా భారతి, భిక్షపతి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐ కిషన్, సర్వేయర్ యాదగిరి, గొల్లల పెంపకందారులు సంఘం అధ్యక్షులు యాదగిరి, నర్సింహులు, ఆంజనేయులు, పారిశుద్ధ్య కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, వెటర్నరీ సిబ్బంది భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను గౌరవించి మన గ్రామాల్లో ఉన్నటువంటి యాదవులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని అందరినీ కూడా అభివృద్ది పదంలో తీసుకొస్తూ మరో క్రమంలో మరి ఎక్కడ కూడా అగ్ని ప్రమాదాలకు కానీ దేనికి కానీ తావీయకుండా పక్కా షెడ్లు నిర్మాణం చేసి ఆ గొర్రెలను పెంచినట్టుంటే వాళ్ళు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారనే ఉద్దేశంతో మరి గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోని చెన్నాపూర్ గ్రామంలో ఒక ఆదర్శవంతమైనటువంటి సొసైటీగా తయారు చేసి ఇక్కడ వాళ్ళు అభివృద్ది పదంలో పోయే విధంగా మరి గ్రామ సర్పంచ్ గారు, మరి గ్రామస్తులు, మరి ఇక్కడ తహసీల్దార్ గారు, మరి స్థానిక శాసనసభ్యులు అందరి సహకారంతో అది నిర్మాణం చేయబట్టి త్వరలోనే అందరికి ఆదర్శవంతంగా నిలుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు అదిగిరి మాది పెద్దగొట్టు మొగడ విలేజ్. నేను దక్కన్ గొర్రెల మేకల పెంపకందారు సంఘం అధ్యక్షుని. నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమంటే మనము ఉమ్మడిగా షెడ్లు వేసుకోమని ఆలోచన వచ్చింది. అంతటినీ హరికృష్ణను కనుక్కున్నాం. కనుక్కుంటే మిటపల్లి పోయి సూచించినాం. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఉంది అంటే మేము చేద్దామని మన సంఘం ద్వారా మేము వీళ్ళు ఎన్ఐజీఎస్ నుంచి కొద్దిగా నిధులు ఇస్తారు. ఆ నిధులు సరిపోకపోతే మన సంఘం ఇంట్లో తోడుంటుందండి. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి.